బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామన్నారు బ్రాహ్మణ సంఘం నేతలు. బ్రాహ్మణ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిపై హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం వరంగల్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సెంటర్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అర్చకుల గౌరవ భృతిని 10,000కు పెంచడం, ధూపదీప నైవేద్య పథకం కింద ఆలయాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు సరస్వతి పట్ల శ్రీధర్ శర్మ, టీబీఎస్ఎస్ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడిని. గోపనపల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ద్వీపదీప నైవేద్య సంఘం అర్చకుల యొక్క స్థితిగతులను అంచనా వేసుకొని వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 6,000 నుండి 10,000 రూపాయలు పెంచడం ఇది హర్షించదగ్గటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పల్లెటూరు ప్రాంతాల్లో అర్చకులు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి యొక్క కేసీఆర్ 10,000 రూపాయలు చేయడం ఈ యొక్క ధూపదీప నైవేద్య సంఘంగా మరియు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర యువజన విభాగం తరపున కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై కేసీఆర్. జై జై కేసీఆర్. అన్నావతల ప్రసాద్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని. హైదరాబాద్ గోపనపల్లిలో జరిగినటువంటి బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ధూపదీప నైవేద్య అర్చకులకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనం 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచడం తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నది.